ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ 7th గ్లోబల్ కన్వెన్షన్ లో మనతో ఉన్నారు వెరీ ఫేమస్ టాలీవుడ్ ప్రొడ్యూసర్, అలాగే బీజేపీ ప్రసిద్ధి గాంచిన లీడర్ మన అంబికా కృష్ణ గారు మనతో ఉన్నారు. ఈ రోజు వారిని ఇక్కడ ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ వారు గౌరవ మర్యాదలతో ఫెలిసిటేట్ చేసి అవార్డు ప్రదానం చేశారు. వారితో మాట్లాడి అసలు ఈ కన్వెన్షన్ ఎలా జరుగుతుంది, వారి మాట నుండి వారి అభిప్రాయం తెలుసుకుందాం. ముఖ్యంగా ఎన్ఆర్ఐవి ప్రోగ్రామ్ ఇచ్చారు. నేను ఫస్ట్ టైం ఎన్ఆర్ఐవి స్టార్ట్ చేసింది నా చెప్పి, నేను జిఎంఆర్ చంద్రబాబు గారు తెలిసేసాను. ఆ తర్వాత జరుగుతుంది, నేను ఇప్పుడు సార్ ఫస్ట్ టైం కొలంబస్ తర్వాత కొలంబస్ వచ్చాను, తర్వాత ఇక్కడ వచ్చాను. మంచి మర్యాద అంటే నాకేంటంటే నచ్చిందండి, మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో ఉన్న తెలుగు వారు కూడా పాటించిన సాంప్రదాయాలు ఇక్కడ భయంకరంగా పాటిస్తున్నారు. నాకు చాలా నచ్చింది. ఆవిడ కష్టాలు ఎక్కువైపోయి మనకేం లేకున్నారు, కానీ దూరం అయిపోయాము, మన సాంప్రదాయాలు మర్చిపోతారేమో, మన పిల్లలను భయంతో దేవుడి మీద భక్తితో వీళ్ళు పూజలు చేసుకోవటాలు కానీ, పురస్కారాలు చేసుకోవటాలు కానీ, సత్యాన సౌతాలు కానీ, దేవాలయాలు కానీ, ఏ దేవాలయం వెళ్ళినా ఎంత నీట్గా మీటింగ్ చేస్తున్నారు. ఎలాగే అన్ని పూజలు, హోమాలు, సత్యాన సంవ్రతాలు అన్నీ కూడా సాంప్రదాయ పద్ధతిగా తెలుసుకుంటూ పిల్లలకి ఏమో భరతనాట్యాలు, కూచిపూడి నాట్యాలు తెలుస్తూ వాళ్ళతో తెలుసుకుంటారు. ప్రతి శనివారం నాడు మనబడి పెట్టుకుని అక్కడ నేర్పిస్తారు. చాలా బాగుంది కదా, చాలా బాగా నచ్చింది. ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా మనకు నచ్చింది, మన సాంప్రదాయం కాపాడుతున్నారు. మేం కాపాడుతుంది కాదు, వీడు కాపాడుతున్నారు నిజంగా. మమ్మల్ని కూడా ఇలా ఉండండి, ఇంక మమ్మల్ని చెప్తున్నారని నాకు అనిపిస్తూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ లేటెస్ట్ జనరేషన్లో కూడా కానీ వ్యవహారాల్లో ఈడు చేసుకుంటున్నారు. అది నాకు బాగా ఇచ్చింది. అందుకునే వెళ్ళంటే నాకు గౌరవం ఇప్పిస్తే వస్తాను. ధన్యవాదాలు. Thank you.